అందరికీ నమస్తే అండి ఇండియన్ ఆర్మీ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట ఏదైతే ఆర్మీకి సంబంధించినటువంటి క్యాంప్స్ ఉంటాయి కదా ఆ క్యాంప్స్ లలో దీనికి సంబంధించినటువంటి వర్క్ అయితే ఉంటుంది ఇది ఎంటీఎస్ సఫై వాళ్ళకి సంబంధించినటువంటి వర్క్ సో మొత్తంగా ఇక్కడ పోస్టులు చూసుకున్నట్టయితే ఏడు పోస్టులు ఉన్నాయండి అందులో అన్ రిజర్వ్ లో ఐదు ఉన్నాయి ఓబీసీకి రెండు పోస్టులు ఉండడం అయితే జరిగింది అన్ లో ఐదు ఉన్నాయి కాబట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఈ అన్ రిజర్వ్ లో పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత సాలరీ వచ్చేసి ఇంచుమించు అన్ని ఎలవెన్స్ కలుపుని ఒక ముప్పై వేల వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది అంటే దీనికి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది ఇక్కడ ఓబీసీ వాళ్ళకు ఎక్స్ట్రాగా మూడు సంవత్సరాల ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది అదేవిధంగా దీనికి క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే పదో తరగతి పాస్ అయిన వాళ్ళందరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది దాంతోపాటు ఇక్కడ ఆరు నెలల ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు ఈ సఫాయి వాళ్ళకు సంబంధించినటువంటి విభాగంలో ఆరు నెలలు గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంస్థలు ఉంటాయి కదా అందులో మీరు పని చేసినట్లయితే ఉండాలి దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీరు దీనికి అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది ఎక్స్పీరియన్స్ లేకపోతే అప్లై చేయకూడదా అంటే ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా అప్లై చేయొచ్చు కాకపోతే ఏంటంటే వాళ్ళు అడ్మిట్ కార్డు పంపుతారో పంపారో అది కొంచెం డౌట్ ఉంటుంది బట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు అడ్మిట్ కార్డు పంపడానికి కొంచెం ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి దీనికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ని ఏ విధంగా తీసుకోవాలి అంటే నేను దాని గురించి లాస్ట్ లో చెప్తాను ప్రెసెంట్ అయితే ఈ నోటిఫికేషన్ గురించి అయితే వినండి ఇక్కడ చూసుకున్నట్టయితే దీనికి సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి అప్లై చేసిన వాళ్ళందరినీ షార్ట్ లిస్ట్ చేసేస్తారు షార్ట్ లిస్ట్ చేసేసిన తర్వాత వాళ్ళందరికి అడ్మిట్ కార్డ్స్ అయితే పంపడం అయితే జరుగుతుంది సో వాళ్ళందరికి ఎగ్జామ్ అయితే ఉంటుందండి ఈ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన తర్వాత ట్రేడ్ టెస్ట్ ని కండక్ట్ చేసేసి మీకు ఉద్యోగాన్ని ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఇక ఉద్యోగానికి సంబంధించినటువంటి పోస్టింగ్ గురించి కూడా వాళ్ళు చెప్పడం అయితే జరిగింది మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఎక్కడ పోస్టింగ్ ఉంటుంది అని చెప్పి మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఇక్కడ ఢిల్లీలో పోస్టింగ్ అయితే ఉంటుంది ఎగ్జామ్ వచ్చేసి పదో తరగతికి సంబంధించినటువంటి స్టాండర్డ్ లెవెల్ ఉంటుందండి ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ కి ఏదైతే సిలబస్ ఉంటుందో మాక్సిమం దీనికి కూడా అదే విధంగా సిలబస్ అయితే ఉంటుంది దీనికి అప్లై చేయడానికి చివరి తేదీ వచ్చేసి మార్చ్ మూడు రెండు వేల ఇరవై రెండు వరకైతే మీకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి దీనికి స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్లయితే పంతొమ్మిది ఫిబ్రవరి నుంచి అయితే మీకు అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి దీనికి ఏ విధంగా అప్లై చేయాలో చూసుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్ లో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అయితే నేను ప్రొవైడ్ చేస్తానండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మీకు అప్లికేషన్ ఫామ్ అన్నమాట మీరు దీనిైతే ప్రింట్ తీసుకోల్సి అయితే ఉంటుంది దీన్ని ప్రింట్ తీసేసుకొని పైన మీ ఫోటో అతికించాల్సి ఉంటుంది ఇక్కడ మీ నేమ్ అదే విధంగా మీకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అని ఇవ్వాలి అన్ని డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ కూడా పెట్టాల్సి అయితే ఉంటుంది ఏ విధంగా కింద మరొక ఫామ్ అయితే ఉంటుందండి దీన్ని కూడా మీరు ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ ఇక్కడ పోస్ట్ అప్లైడ్ ఫర్ ఉంది కదా ఇక్కడ మీరు ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారు ఆ పోస్ట్ పేరు అయితే రాయాలి అదే విధంగా పక్కన మీ యొక్క ఫోటో అతికించాలి ఫోటో అతికించేసి ఫోటో మీద ఈ విధంగా మీ సంతకం అయితే ఉండాల్సి అయితే ఉంటుంది అంటే ఫోటో మీద సగం కింద సంతకం అయితే ఉండాలి అదే విధంగా కింద మీ యొక్క ఫాదర్ నేమ్ అదే విధంగా మోడో నెంబర్ వచ్చేసి మీ యొక్క అడ్రస్ రాయాలి సో కింద ఏ సరిపోతుంది ఇంతే రాసేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ పైన మీ ఫోటో పెట్టిన తర్వాత ఫోటో మీద కూడా మీరు సంతకం పెట్టాలి సంతకం అనేది సగం బయట సగం ఫోటో మీద సంతకం అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేసేసి దీని వెనకాల మీకు సంబంధించినటువంటి ప్రతి జిరాక్స్ ని పెట్టాల్సి అయితే ఉంటుందండి టెన్త్ మెమోని కానివ్వండి అదే విధంగా క్యాస్ట్ సర్టిఫికెట్ నేటివిటీ దాంతో పాటు ఆధార్ కార్డు ఈ విధంగా ప్రతి సర్టిఫికేట్ జిరాక్సెస్ అన్ని కూడా దీని వెనకాల పెట్టాల్సి అయితే ఉంటుంది అన్ని పెట్టేసేసిన తర్వాత ప్రతి జిరాక్స్ కింద మీ యొక్క సంతకం అయితే ఉండాలి ఈ విధంగా ప్రతి జిరాక్స్ ని పెట్టేసేసిన తర్వాత దాన్ని అన్ని మడిచేసి ఒక ఎన్వలప్ తీసుకోండి ఎన్వలప్మెంట్ లోపల పెట్టేసి అది పెట్టేసేసిన తర్వాత తర్వాత ఇంకొక రెండు ఎక్స్ట్రా ఫోటోస్ ని కూడా దీని లోపల పెట్టాల్సి అయితే ఉంటుంది దాన్ని కూడా పెట్టేసేసిన తర్వాత మరొకటి ఎక్స్ట్రాగా ఎన్వలప్ తీసుకోవాలి ఆ ఎన్వలప్మెంట్ మీద ఐదు రూపాయల పోస్టల్ స్టాంప్ను అతికించేసి దాని మీద మీ అడ్రస్ను అయితే రాయాలి మీ అడ్రస్ రాసేసిన తర్వాత దాన్ని కూడా ఎన్వలప్మెంట్ లోపల పెట్టాల్సి అయితే ఉంటుంది అయితే ఇక్కడ మీ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ని కూడా అడిగారు కాబట్టి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ని కూడా సర్టిఫికేట్లతో పాటు పెట్టాల్సి అయితే ఉంటుందండి జిరాక్స్ మాత్రమే అయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏ విధంగా తీసుకోవాలి బ్రో అని చెప్పి మీరు అడిగినట్లయితే ఇప్పుడు చెప్తా జాగ్రత్తగా వినండి ఇక దీనికి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఏ విధంగా తీసుకోవాలి అని చూసుకున్నట్లయితే అయితే ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది మీరు టైప్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి దానికి సంబంధించినటువంటి ఫార్మాట్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడికి వెళ్ళి దాన్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి ఇక్కడ పైన చూస్తున్నారు కదా సో ఈ విధంగా అయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది పైన నేను హాస్పిటల్ అని చెప్పేసి రాశాను కదా అక్కడ మీరు ఏం రాస్తారు అంటే మీరు ఎక్కడైతే సర్టిఫికేట్ తీసుకుంటున్నారో అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి అడ్రస్ రాయాలి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మీరు గవర్నమెంట్ హాస్పిటల్లోనే వర్క్ చేశారనుకుందాం సఫాయి వాళ్ళకి సో అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించినటువంటి పేరు అయితే ఉండాలి ఓన్లీ గవర్నమెంట్లోనే వర్క్ చేయాల్సి ఉంటుందంటే అట్లా లేదండి ప్రైవేట్లో చేసినా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు బట్ ఏంటి అంటే దాన్ని గవర్నమెంట్ గుర్తించినటువంటి సంస్థ అయితే సరిపోతుంది సో ఈ విధంగా మీ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ని తీసుకోండి ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మీద రెండు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఆరు నెలల ఎక్స్పీరియన్స్ రాపించుకుంటే సరిపోతుంది మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే దీని పని తొందరగా అయిపోతుందండి మీరు గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్కూల్సే కానివ్వండి హాస్పిటల్సే కానివ్వండి అదేవిధంగా బస్ స్టాండ్స్ కానీ ఏదైనా కానీ ఎక్కడైనా కానీ వర్క్ చేసినటువంటి సఫాయి వాళ్ళకి సర్టిఫికేట్ ఉంటే మీరు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది పీడిఎఫ్ని అయితే నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను మీరు డౌన్లోడ్ చేసుకుని చూసి అప్లై చేసే ప్రయత్నం చేయండి మరొక విషయం ఇక్కడ గమనించినట్లయితే దీనికి తక్కువ పోస్ట్లు ఉన్నాయి కదా అని చెప్పేసి చాలా మంది అయితే చేయరు అదే విధంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేవరకంటే చాలా మంది వెనకడేస్తారు కాబట్టి ఇది ఖచ్చితంగా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక చూసుకున్నట్టయితే ఎన్వెలప్మెంట్ మీద మీరు అడ్రస్ రాయాల్సి అయితే ఉంటుందండి దానికంటే ముందు ఎన్వెలప్మెంట్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి రాసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ పేరుతో రాయాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా కింద అడ్రస్ రాయాల్సి అయితే ఉంటుందండి అడ్రస్ వచ్చేసి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు మీరు జాగ్రత్తగా చూసుకోవచ్చు సో ఈ అడ్రస్ని రాసేసి మీరు దీన్ని రిజిస్టర్ పోస్ట్ ద్వారానే పంపే అవకాశం అయితే ఉంటుంది సో ఈ విధంగా అప్లై చేసే ప్రయత్నం చేయండి సో ఫ్రెండ్స్ ఇదన్నమాట ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే చెప్పాలనుకుంటున్నాను ఇటువంటి అప్డేట్ ఏది కూడా మిస్ అవుదాను కూడా ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన యాక్టివేషన్ యాక్టివేషన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ ఆల్ ది బెస్ట్ జై భారత్